హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ షేర్ చేస్తున్నానండి. మీరు ఇంతకుముందు చాలా వీడియోలో చూస్తుంటారు పాలక్ పన్నీర్ ఎలా చేయాలని. నేను చేసినట్టు ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీస్కి బాగుంటుంది, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. దీనికోసం ముందుగా 4 కట్లు పాలకూర తీసుకొని కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఒక విజల్ ఉడకపెట్టుకున్నాను అన్నమాట, కుక్కర్లో పెట్టుకొని. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూర ఉడికింది తీసుకున్నాను. స్ట్రైనర్లో వేసుకొని ఆ ఉడికింది ఆకు. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పెద్ద సైజు టమాటా ఒక్కొక్కటి తీసుకున్నాను. చిన్నవి అయితే 2 తీసుకోండి. 4 పచ్చిమిర్చి, ఇంకా అల్లం, వెల్లుల్లి, దాక్షించక్క, లవంగా కొంచెం సోంపు వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని ఇందులో వేసుకుంటాం. అంతే, నేను ఎటువంటి ధనియా పొడి కానీ జీలకర్ర పొడి ఎటువంటి వాడలేదు. అవి మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు. అవి ఎక్కడంటే మనం ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకున్నప్పుడు ఆ ధనియా పొడి, జీలకర్ర పొడి అవి వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట. గరం మసాలా అవి వేసుకోవచ్చు. నేనైతే బ్యాటర్లోనే గరం మసాలా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏం చేస్తారంటే ఆనియను, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మొదట కొంచెం ఫ్రై చేసుకొని దాంతో ఈ పాలకూర కూడా కలిపేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి ఎక్కువసేపు వేగవలసిన పని ఉండదన్నమాట. నేను ముందు వేపకుండా తర్వాత ఇలా వేపుకుంటున్నాను. ఇలా వేపడం బట్టి ఏంటంటే మన కలర్ కొంచెం మెహందీ కలర్ అంటే కొంచెం డార్క్ వస్తుంది. ముందు మనం ఉల్లిపాయ అది వేపుకొని చేసామంటే మనకి హోటల్ స్టైల్లో ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, అలాంటి గ్రీన్ కలర్లో మీకు పాలక్ కావాలి. ఇలా కనిపిస్తుంది అన్నమాట. మీకు ఇలా గ్రీన్గా హోటల్ స్టైల్లో కావాలంటే ముందుగా మీరు ఉల్లిపాయ, అవి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకొని కొంతసేపు, అది ఎక్కువసేపు వేగన అవసరం లేదు. ఇది అయితే నేను చేసిన రెసిపీలో అయితే మీరు దగ్గర ఒక 5 to 8 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసుకున్నాను. వేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. అందుకు వేపడం బట్టి కొంచెం మెహందీ కలర్ వస్తుంది. మా ఇంట్లో అయితే ఇలా తింటారని నేను ఇలా చేశాను. ఈ రెండిట్లాగా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, రోటీస్కి చాలా బాగుంటుంది, తర్వాత రైస్కి బాగుంటుంది, ఫ్రైడ్ రైసెస్, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ ఎవరైతే తినరు అలాంటి వాళ్ళందరూ ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కూడా. పాలకూర మంచి ప్రోటీన్స్ ఉంటాయి, ఆకుకూరలు అన్నింటిలో ప్రోటీన్స్ ఉంటాయి. పాలకూర అయితే కనీసం వీక్కి 2 to 3 times తీసుకుంటే చాలా మంచిది. పన్నీర్ కూడా మంచి గుడ్ ఫ్యాట్ అన్నమాట, మనం తీసుకుంటే చాలా మంచిది. పిల్లలకి పెట్టినా బాగుంటుంది, మనం తిన్నా బాగుంటుంది. పాలకూర, పన్నీర్ 2 మంచి గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. తర్వాత అన్ని డిషెస్కొని అంటే రైస్తోని వాటితో కూడా బాగుంటుంది, చపాతీలతో కూడా బాగుంటుంది. తర్వాత అది బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇక్కడ ఇలా మరుగుతుంది కదా, అప్పుడు నేను పన్నీరు 100 grams తీసుకున్నాను అనమాట. అది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ముందుగా పన్నీర్ ఎప్పుడూ ఫ్రై చేయకూడదండి. ముందుగా ఫ్రై చేసామంటే పన్నీర్ మనకి రబ్బర్ లాగా అయిపోతుంది, బాగుండదు. అందుకు పన్నీర్ ఎప్పుడూ ఫ్రై చేయకూడదు. ఇలాగా నీళ్ళు మరిగిన తర్వాత పన్నీర్ దానిలో వేసుకుంటాం. వేసుకొని కొంతసేపు ఉడకాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపించినట్టు ఉడుకుతుంటుంది, చాలా బాగుంది. మేమైతే తిన్నాం కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ కొంచెం కర్డ్ వేసుకోవాలన్నమాట.
మంచి టేస్ట్ వస్తుందండి. అంటే మన మసాలాలు వేసాం కదా, అది కొంచెం ఘాట్ అయినా కొంచెం కొంతమంది ఘాట్ ఘాట్గా తిండ్రు, అది మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట పెరిగేయడం బట్టి. అంటే ఎక్కువ మసాలాలు అలాగ ఉండడం బట్టి పెరిగేయడం బట్టి, పెరుగు ఆల్రెడీ పులుపు కదా, పెరిగేయడం బట్టి ఏంటంటే అది కొంచెం కట్ చేస్తుంది ఆ మసాలా ఐటెం అన్నమాట. మనకి మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది ఈ కూర అయితే మటుకు. ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది, చూస్తున్నారా? మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో. పన్నీర్ అయితే చాలా బాగుంది. ముందుగా పన్నీర్ వేపితే మటుకు మనకి రబ్బర్లాగా ఉంటుంది, కూర అస్సలు బాగుండదు అన్నమాట. అంతేనండి ఈ వీడియో. ఇంకా ఎలాంటి రెసిపీస్ మీకు కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అలాంటి రెసిపీస్ మీకు షేర్ చేస్తాను. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.